హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్మాస్ రెసిపీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మస్తుగా ఉన్నానండి. ఈరోజు మనకి తవ్వ చికెన్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నా. ఇప్పుడు ఒక 2 eggs బీట్ చేసేసుకుందాము. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఇవేమో మన ఎండుమిర్చి పలుకులండి. అంటే ఇవి మనకి కారం ఎక్కువ ఉండకుండా నేను ఎండుమిర్చి యూజ్ చేస్తున్నాను. సో పాన్ మీద, పెన్నం మీద మనం ఆయిల్ వేసేసుకున్నాము. కొంచెం హీట్ ఎక్కగానే బీన్స్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కార్న్, మన స్వీట్ కార్న్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇట్లా మనం అంతా కలుపుకొనేసి నెక్స్ట్ చికెన్, మనం ఏదైతే మనం ఉడికించుకున్న చికెన్ని ఈ పీసెస్ని వేసేసి సాల్ట్ వేసేద్దాము. వేసేసి బాగా మనం తిప్పుకుందామండి. సో తవ్వా రోస్ట్ చేసేసుకుందాం. ఇది కొంచెం మిరియాల పొడి, పెప్పరు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, లేదనుకున్న వాళ్ళు చిల్లీస్ యాడ్ చేసుకోండి, పెప్పర్ పడని వాళ్ళైతే. సో మనం కొంచెం ఈ మిరియాల పొడి వేసేసుకున్న తర్వాత బాగా కొద్దిసేపు తవ్వా ఫ్రై చేసేసుకుందాము. చికెన్ మొత్తం రెడ్డిష్గా అవుతుంది చూసారా. ఈ విధంగా అయ్యేంత వరకు మనము దీన్ని ఫ్రై చేసుకున్నాక ఈ ఆమ్లెట్ బీట్ చేసింది దీంట్లో వేసేసుకుందాము. జాగ్రత్తగా టోస్ట్ చేసుకుందామండి. మెల్లగా ఇదంతా తిప్పేసుకుందాము. జాగ్రత్తగా టోస్ట్ చేసేసుకొని సో ఈ విధంగా మొత్తం పెన్నంకు మొత్తం వచ్చేంతవరకు మనం చూసుకొని బాయిల్డ్ అయిపోతుంది కదా, అప్పుడు మనం ఇది తిప్పేసుకుందాం. ఫ్లిప్ చేసేసుకున్నాం చూసారా. సో ఈ విధంగా వస్తుందండి. సో నేను జాగ్రత్తగా తీయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఒకే దగ్గర కర్రీ ఉండడం వల్ల అలా మీకు విరిగిపోకుండా చూసుకోండి. లేదు అంటే ఇలా మీరు టర్న్ చేసేసుకొని ఒక ప్లేట్లో, సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే అంతే, రెడీ అయిపోయినట్టే మన తవ్వా చికెన్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. సో చూసారు కదా ఈ తవ్వా చికెన్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో. సో నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు పిల్లలకి చేసి పెట్టండి, బాగుంటుంది, తింటారు తప్పకుండా. ఆమ్లెట్ తినని పిల్లలు, ఎగ్ తినని పిల్లలకి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి చికెన్తో పాటు. సో సర్వింగ్ చేసేసేయండి, చాలా బాగుంటుంది కూడా టేస్టీ. సో చూసారా ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.